తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 24వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యేందుకు నారా భువనేశ్వరి అలాగే బ్రాహ్మణితో పాటు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చంద్రాజప్ప ముగ్గురు కూడా ఈ రోజు అయితే ములాఖత్ అవ్వడం జరిగింది. నారా భువనేశ్వరి అయితే ఈ రోజుతో అయితే 5వ సారి అయితే ములాఖత్ అవ్వడం జరిగింది. మొదటిగా బ్రాహ్మణి అయితే 4 సార్లు మాత్రమే ములాఖత్ అయిన పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు నాయకులు ప్రధానంగా మొదటిగా కుటుంబ సభ్యులు వెళ్ళారు. మొదటి ములాఖతుల భాగంగా ఇప్పటికి మొత్తం 5 ములాఖతులు పూర్తయ్యాయి. 5 ములాఖతుల్లో మొదటగా ఆ కుటుంబ సభ్యులు అలాగే లోకేష్తో పాటు బ్రాహ్మణి భువనేశ్వరి మొదటి ములాఖతులు కలవడం జరిగింది. 2వ ములాఖతుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణతో పాటు లోకేష్ 2వ ములాఖతులు కలవడం జరిగింది. అలాగే వినాయక చవితి నాడు అలాగే ములాఖతుల భాగంగా భువనేశ్వరితో పాటు భువనేశ్వరి అలాగే బ్రాహ్మణితో పాటు ప్రధానంగా ఉన్నటువంటి యలమల రామకృష్ణుడు ములాఖత్ అవ్వడం జరిగింది. తర్వాత చూసుకుంటే ముఖ్యంగా ప్రధానంగా మనకు ములాఖతుల భాగంగా కుటుంబ సభ్యులతో పాటు అలాగే అచ్చెం నాయుడు బ్రాహ్మణి అలాగే భువనేశ్వరి ముగ్గురు కూడా 4వ ములాఖతుగా వెళ్ళిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ ములాఖతుల భాగంగా ఈరోజు భువనేశ్వరితో పాటు అలాగే అచ్చెం నాయుడు తర్వాత అయితే ఇప్పుడైతే నిమ్మకాయల చంద్రాజప్ప కూడా వెళ్ళిన కలిసి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ప్రధాన పరిణామాలతో పాటు అలాగే ఏపీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు టీడీపీ ఒక పక్కన టీడీపీ జనసేన పొత్తుతో ఒక పక్కన పవన్ కళ్యాణ్ అయితే వారాహి యాత్రతో ముందుకెళ్తున్నారు. ఇటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆయనతో చర్చించే అవకాశం ఉంది. అలాగే కాకుండా నిన్న కూడా ఆయన అరెస్ట్ నిరసిస్తూ భువనేశ్వరి కూడా రాజమహేంద్రవరంలో దీక్ష చేపట్టింది. భారీగా మహిళలు కూడా పాల్గొన్నారు. ఒకరోజు దీక్షలో భాగంగా తన కూడా పాల్గొన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరో పక్కన చంద్రబాబు కూడా నిన్న కూడా గాంధీ జయంతి పురస్కరించుకుని ఒకరోజు దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఈరోజు కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత లోకేష్ ఇప్పటికే ఢిల్లీలో లోకేష్కి అయితే సిఐడి నోటీసులు జారీ చేసింది. మరో పక్కన నారాయణ కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడుతో అయితే ఈ కుటుంబ సభ్యులు భువనేశ్వరి కావచ్చు అలాగే బ్రాహ్మణి కూడా అందరూ కూడా కలిసి మాట్లాడిన పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ములాఖతుల భాగంగా కలిసేందుకు రాజమహేంద్రవరం అయితే చాలామంది ఇక్కడ ఈరోజు మొదట మొన్నైతే గాంధీ జయంతి అలాగే ముందు రోజు అయితే ఆదివారం కావడంతో ములాఖతులో కలిసేందుకు భారీగా ఇక్కడంతా కూడా ఇక్కడ జనం కూడా వచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు. మిగిలిన ఖైదీలను కలిసేందుకు ములాఖతులో కలిసేందుకు అందరూ కూడా భారీగా ఇక్కడికి ఈరోజు కూడా వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మొత్తం మీద ఉదయం 11:30 ప్రాంతంలో వెళ్ళినటువంటి భువనేశ్వరి అలాగే బ్రాహ్మణి నిమ్మకాయల చంద్రాజప్ప ముగ్గురు కూడా కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత అయితే నిమ్మకాయల చంద్రాజప్ప అయితే మీడియాతో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడిన తర్వాత అయితే పలు అంశాలు అయితే చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కక్ష కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కావాలని ఆధారాలైన కేసులు పెట్టారంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా నెలకొంటుంది. అరాచక పాలనపై పోరాటానికి కార్యాచరణ కూడా పిలుపునిచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు బెయిల్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని అలాగే పోలీసులు కూడా జగన్ చెప్పినట్టే వింటున్నారంటూ మరొక కామెంట్స్ కూడా నిమ్మకాయల చంద్రబాబు చెప్పాడు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. జనసేనతో పాటు అలాగే టీడీపీ రెండు కూడా కలిసి కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్తాయో త్వరలోనే ప్రకటిస్తారని చెప్పేసి నిమ్మకాయల చంద్రబాబు అయితే మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే ప్రధాన నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ములాఖతులో పూర్తయిన తర్వాత అయితే నారా బ్రాహ్మణి అలాగే భువనేశ్వరి ఇద్దరు కూడా లోకేష్ క్యాంప్ ఆఫీస్ చేరుకున్నారు. మరో పక్కన అమరావతి రైతులు 3 బస్సుల్లో గుంటూరు నుంచి అమరావతి నుంచి అక్కడ రైతులు అమరావతి రైతులు మరి కొద్దిసేపట్లో లోకేష్ క్యాంప్ ఆఫీస్కి అయితే చేరుకోబోతున్నారు. లోకేష్ క్యాంప్ ఆఫీస్ చేరుకుని భువనేశ్వరితో పాటు మేమంటూ చంద్రబాబుకి అండగా ఉండేందుకు ఈ యొక్క అమరావతి రైతులు ఇక్కడ చేరుకుని భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపేందుకు భారీగా చేరుకున్నారు. మరో పక్కన పోలీసులు అడుగడుగున అమరావతి రైతులకు సంబంధించినటువంటి వాహనాలను అయితే తనిఖీ చేసి ఆ బస్సులను అయితే తనిఖీ చేసి ముందుకు పంపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. మరి కొద్దిసేపట్లో ఈ నారా భువనేశ్వరిని అయితే వీళ్ళంతా కూడా అమరావతి రైతులు కలిసిన తర్వాత అయితే భారీగా అక్కడ పోలీసులు కూడా ఇప్పటికే కలుస్తారన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇప్పుడు పక్కన బెయిల్ పిటిషన్ పక్కన క్యాష్ పిటిషన్ కూడా వాదనలు రాబోతున్నాయి. దీనిపై వాదనలు వచ్చిన తర్వాత కార్యాచరణ ఏ విధంగా వెళ్ళాలి. ఇప్పటికే భువనేశ్వరి కూడా బస్సు యాత్ర కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ బస్సు యాత్ర ఏ విధంగా ఉండబోతుంది అవన్నీ కూడా కార్యాచరణ కూడా పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఆ క్యాష్ పిటిషన్ పరిణామాలు కాబట్టి అవన్నీ తీసుకున్న తర్వాత ఆ భువనేశ్వరి ఏ విధంగా బస్సు యాత్ర చేయాలి లేదంటే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వస్తాయా ఇటువంటి అంశాలన్నీ కూడా వచ్చిన తర్వాత అయితే కార్యాచరణ రూపొందించుకుంటామని నిమ్మకాయల చంద్రబాబు అయితే
చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ రోజు ఆ రాజమహేంద్రవరంలో ఆ రైతుల భువనేశ్వర్ని కలిసేందుకు మరి కొద్ది చెప్పట్లో ఇక్కడ చేరుకున్న పరిస్థితి ప్రధానంగా నెలకొందని చెప్పొచ్చు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ బాలుతో ప్రకాష్ ఆర్టీవీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి